వెల్కమ్ టు ఎఫ్టీపీ న్యూస్. జర్నలిస్టుల దాడులు అరికట్టండి అంటూ చీరాల డిఎస్పీ పి శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు సానుకూలంగా స్పందించిన చీరాల డిఎస్పీ పి శ్రీకాంత్. వివరాల్లోకి వెళ్తే జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని 26 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎన్ఏఆర్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చీరాల డిఎస్పీ శ్రీకాంత్ను కలిసి మా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వినతి పత్రాన్ని అందజేసి సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎన్ఏఆర్ఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, జిల్లా నాయకులు ప్రదీప్, కిరణ్, పవన్, శ్రీనివాసరావు, బిరుదు కొల్లయ్య పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. విఎంపేట పిఎస్సీ పరిధిలో గల చిన్నిపాలెం ఎంపీపీ స్కూల్లో హెచ్ఎం కె శ్రావణి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు, గ్రామస్తులకు 40 మందికి కరోనా ర్యాపిడ్ టెస్టులు చేసినట్లు డాక్టర్ వివిబి సుబ్రహ్మణ్యం తెలిపారు. అందరికీ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్యులు డాక్టర్ అపర్ణ హేమావతి, ఎల్టీ సంతోష్, హెచ్ఎస్ రాము, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, శ్రీనివాస్, ఏఎన్ఎం తులసి, ఎంఎన్ఓ నాయుడు, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ఇది ఇవాల్టి ఎఫ్డిపి న్యూస్.